హాయ్, వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. ఇంతకుముందు మనం వీడియోలో ఏపీపీఎస్సికి సంబంధించి బుక్ లిస్ట్కి సంబంధించి ఒక సిరీస్ చేసాం. ఆ సిరీస్లో పేపర్ టూకి సంబంధించి ఆంధ్ర హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రెండింటికి ఏ బుక్స్ చదవాలి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే కేవలం రెండు బుక్స్తో మనం పేపర్ టూ 45 డేస్లో ఈజీగా ఎట్లా కంప్లీట్ చేయొచ్చో ఆ వీడియోలో డిస్కస్ చేసాం. ఆ సిరీస్లో భాగంగా పేపర్ 3 ఏ బుక్స్ చదవాలి, ఎట్లా చదవాలి అనేది ఈ పేపర్లో డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. మరి పేపర్ 3 అనగానే ఎవరైతే ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అత్యంత భయపడేటువంటి పేపర్ పేపర్ 3. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అనేది ఇందులో ఉంటాయి. నాన్ ఎకనామిక్ స్టూడెంట్స్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ దీనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ పేపర్ను చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో డేటా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నిజంగా అంత భయపడవలసిన అవసరం ఉందా, ఏ బుక్స్ చదవాలి అనే విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరి ఏ బుక్స్ చదవాలి ఈ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి, అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎలా అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనం లక్ష్మీకాంత్ బుక్ అనేది ఒక బైబిల్ లాంటిది, అది చదివితే సరిపోతుందని మనం డిస్కస్ చేసామో, అట్లాగే ఏపీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియం స్టూడెంట్స్కి కేవలం ఒక్క బుక్ ఉంది, అది సరిపోతుంది, అంతకు మించి వేరే బుక్ అయితే చదవాల్సిన అవసరం లేదు, ఇది కూడా సేమ్ లక్ష్మీకాంత్ బుక్ లాంటి స్టాండర్డ్ బుక్. ఏంటి అని చూస్తే మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్. ఓకే, చిరంజీవి సార్ బుక్ అనేది మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి చూస్తే దత్తన్ సుందరం, పూరి మిశ్రా ఇలాంటి బుక్స్ మనకి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ప్రిఫర్ చేయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళైతే ఈ బుక్కి మించి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మరి ఏపీ ఎకానమీకి సంబంధించి ఏ బుక్ చదవాలి అని చూస్తే జీబీకే పబ్లికేషన్స్ వారి ఏపీ ఎకానమీ బుక్ అనేది చదవచ్చు, లేదా కొడాలి భవానీ శంకర్ బుక్ ఏపీ ఎకానమీ బుక్ అయినా చదవచ్చు. మరి ఈ బుక్స్ రెండు చదివితే సరిపోతుందా, కేవలం పేపర్ 2 ఎట్లా అయితే ఆ రెండు బుక్స్ సరిపోతే ఇంకేం చదవక్కర్లేదని ఎట్లయితే చెప్పుకున్నామో, ఇవి కూడా అలా చెప్పొచ్చా అంటే చెప్పలేము. ఎందుకంటే ఈ రెండు బుక్స్ చదవాలి, అట్ ద సేమ్ టైం వీటితో పాటు ఇంకేం చదవాలి అంటే అప్డేట్ చేసుకుంటూ, కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే ఎకానమీ అనేది ఇక్కడ మనం చదువుతుంది ఎకనామిక్స్ కాదు, ఎకానమీ. ఎకనామిక్స్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, అది చేంజ్ కాదు. కానీ ఎకానమీ అనేది డైనమిక్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. కాబట్టి మనం న్యూస్ పేపర్స్ని చదువుతూ, న్యూస్ పేపర్స్లో ఉన్న ఎకనామిక్ పాయింట్స్ ఏవి ఉన్నాయో వాటిని దీంతో అప్డేట్ చేసుకుంటూ చదివితేనే మనం ఇది కంప్లీట్ చేయగలం. అంటే ఈ రెండు బుక్స్ని దగ్గర పెట్టుకొని వీటితో పాటు న్యూస్ పేపర్స్లో ఎకానమీ రిలేటెడ్ పాయింట్స్ని, ప్రతిరోజు వచ్చేటువంటి న్యూస్ పేపర్లు ఎకానమీ రిలేటెడ్ పేపర్స్ని మనం అండర్లైన్ చేసుకొని వాటిని వీటిని మిళితం చేసుకొని చదువుకోవాలి. అంటే ఎట్లా చదవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మనకి మొత్తం 6 యూనిట్లు ఉంటాయి. ఇందులో ప్రణాళికలు, భారతదేశ ఆర్థిక విధానం, జనాభా, మనీ అండ్ బ్యాంకింగ్, అదేవిధంగా మనకి వృద్ధి, వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిలో ప్రణాళికలు, జనాభా, భారతదేశ ఆర్థిక విధానంకి సంబంధించి ఎప్పటికప్పుడు మనకి మార్పులు అనేవి వస్తుంటాయి. ద్రవ్యం, మనీ అండ్ బ్యాంకింగ్ ఇట్లాంటివి స్టాండర్డ్గా ఉంటాయి. ఇక స్టాండర్డ్ వాటిని ముందు చదివేసుకొని డైనమిక్గా ఎప్పటికప్పుడు మారే వాటిని మనం న్యూస్ పేపర్స్తో మిళితం చేసి చదువుకోవాలి. అదేవిధంగా ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా మనకు 6 యూనిట్లు ఉంటాయి. పంచవర్ష ప్రణాళికలు, అదేవిధంగా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అదేవిధంగా సర్వీస్ సెక్టర్, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, వీటితో పాటు మనకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మరి ఇతర అంశాలు అని చెప్పి 6 యూనిట్లు ఉంటాయి. వీటిని కూడా న్యూస్ పేపర్స్తో మిళితం చేసుకుని చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ రెండింటినీ చదువుతూ ఎగ్జామ్కి 2 సంవత్సరాల ముందు ఎకనామిక్ సర్వే, అంటే ఏపీ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా ఇండియన్ ఎకానమిక్ సర్వే, 2 సంవత్సరాల ఎకనామిక్ సర్వేస్ మీరు ప్రభుత్వ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోవాలి. వీటితో పాటుగా ఎగ్జామ్స్కి 2 సంవత్సరాల ముందు బడ్జెట్స్, సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్స్ రెండింటినీ కూడా డౌన్లోడ్ చేసుకుని, ప్రభుత్వ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు దగ్గర పెట్టుకొని ఆ రెండింటినీ, అంటే బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇండియా, ఏపీ, అదేవిధంగా ఈ రెండు బుక్స్ ప్లస్ ఎవ్రీడే న్యూస్ పేపర్, వీటిని మిక్స్ చేసుకుంటూ మిళితం చేసుకుంటూ మనం చదువుతూ ఎప్పటికప్పుడు మారేటువంటి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతున్నాయో వాటిని క్షుణ్ణంగా, ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి వాటిని క్షుణ్ణంగా చదివితే ఖచ్చితంగా ఇది ఈజీ అవుతుంది. మరి అందరూ భయపడేది ఏంటి అంటే డేటా. ఎక్కువగా ఎకానమీలో డేటాస్ ఉంటాయి కదా, మరి వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవడం అనేది. కానీ మీరు పాత ప్రీవియస్ ఏపీపీఎస్సీ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక 5 సంవత్సరాల పేపర్లు అబ్జర్వ్ చేయండి, మొత్తం 150 క్వశ్చన్స్కి గాను డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ 5 మాత్రమే ఉంటాయి. అంటే 5
అంటే లెస్ దాన్ 3% to 4% క్వశ్చన్స్ మాత్రమే డేటా రిలేటెడ్ వస్తాయి. సో వాటి గురించి భయపడి మొత్తం ఎకానమీని ఒక డ్రై సబ్జెక్ట్గా భావించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాటిని మీరు చదివినా గుర్తుపెట్టుకున్నా గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, పోయే 2-3 మార్కులే కాబట్టి వాటి గురించి భయపడి మిగిలిన మార్క్స్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఈరోజు మనకి పేపర్ 3 అనేది ఎట్లా చదవాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఇక రెగ్యులర్గా మనకి పేపర్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ క్లాసెస్ రేపటి నుంచి ఖచ్చితంగా కంటిన్యూస్గా ఎవ్రీడే అని వస్తాయి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.